డిఫికల్ట్ సినిమా, నేను అనుకున్నాను పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఫస్ట్ నాకు డౌట్ అది. బట్ ఆయన చెప్పారు దట్ యూనో, నేను సుకుమార్ గారు కలిసి చెప్పాను అండ్ ఆయన ఒప్పుకున్నారు అనగానే డన్, ఈ సినిమా 100% హిట్ అండ్ సుకుమార్ గారు అగ్రీ చేశారు. దెన్ అభిషేక్ బాయ్ ఆల్సో, ఆయన జడ్జ్మెంట్ కూడా సూపర్ అండి. ఆయన ఆయన తీసుకున్న సినిమాలు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హిట్స్, శ్రీమంతుడు కానీ. అండ్ ఐ థాట్ ఇంత మంచి కాంబినేషన్, నాకు ఆల్రెడీ స్వామిరారా సినిమా హిట్ ఇచ్చాడు అండ్ అభిషేక్ బాయ్ బిగ్ ప్రొడ్యూసర్, 100% సినిమా చేద్దాం ఫిక్స్ అయిపోయాను. బట్ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఈ సినిమా ఒక ఇట్స్ జస్ట్ నాట్ అ ఫిల్మ్ అండి, ఇట్స్ లైక్ ఆల్సో మెసేజ్ అండి. నేను ఈరోజు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, మేము ఒక అండర్లైన్ మెసేజ్ కూడా ఇచ్చాం. డ్రింక్ అండ్ డ్రైవ్ అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అండి బయట. అండ్ యూనో బికాస్ ఆఫ్ ర్యాష్ డ్రైవింగ్ మెనీ ఫ్యామిలీస్, చాలామంది వాళ్ళ లైఫ్స్ కోల్పోతున్నారు, హోల్ ఫ్యామిలీ చల్లా చదరం అయిపోతుంది. సో మా సినిమా స్టార్ట్ అయ్యేది ఒక యాక్సిడెంట్తో, ఒక యాక్సిడెంట్ ఎపిసోడ్తో, అండ్ ఎండ్ అయ్యేది ఒక యాక్సిడెంట్ ఎపిసోడ్తో. సో మేము ఏం చెప్తున్నాం అంటే, ప్లీజ్ ఇట్స్ అ మెసేజ్ విచ్ ఎవ్రీబడి షుడ్ ఐ థింక్ రిసీవ్ త్రూ ద ఫిల్మ్. మేము ఎంటర్టైనింగ్గా చెప్పాం దాట్ ప్లీజ్ డు నాట్ డ్రైవ్ ర్యాష్, ప్లీజ్ డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్, అండ్ ప్లీజ్ కీప్ ఆపోజిట్ పీపుల్ సేఫ్. అలాగే సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఇట్ ఇస్ జస్ట్ నాట్ అ స్టోరీ కాదండి, ఇట్ ఇస్ ఆల్ టెక్నికాలిటీస్. నేను చాలామంది నాకు రివ్యూస్ చెప్తున్నప్పుడు, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, ద విజువల్స్ ఆర్ సూపర్, ద సౌండ్ డిజైనింగ్ ఇస్ సూపర్, ద పర్ఫార్మెన్సెస్ సూపర్ అని చెప్తుంటే నాకు అప్పుడు అర్థమైంది దాట్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటంటే, అవన్నీ కలిపిన సుధీర్ వర్మ ఒక బ్యూటిఫుల్ విజువల్ని, ఒక ఎక్స్ట్రాడినరీ బీజిఎం తోటి, ఒక అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక చిన్న మ్యాజిక్ క్రియేట్ చేశారండి స్క్రీన్ మీద. అండ్ దాట్ మ్యాజిక్ కోసమే ఈరోజు సినిమా థియేటర్కి జనాలు వెళ్తున్నారు అండ్ మాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. అండ్ తెలుగు ప్రేక్షకులకి నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఏ సినిమా తీసినా కానీ కొంచెం డిఫరెంట్ పాయింట్ ఉంటే 100% నేను యాక్సెప్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు, థియేటర్కి వస్తున్నారు. సో మీ అందరికీ సో మచ్ థ్యాంక్స్, రియలీ పాదాభివందనాలు అంటారు కదా. సో తెలుగు ఆడియన్స్కి, తెలుగు మూవీ పఫ్స్కి నేను చెప్పాలి, మౌత్ టాక్ వాళ్ళంతా వాళ్ళే తీసుకొని సినిమా బాగుంది సినిమా బాగుందని వాళ్ళ ట్విట్టర్ మీద ఫేస్బుక్ మీద చెప్పుకుంటూ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు రివ్యూవర్, ప్రతి ఒక్కరు మా మూవీ టీమే. సో మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ దిస్ సినిమా ఇస్ అ హిట్ బికాస్ ఆఫ్ ఆల్ యూ తెలుగు పీపుల్ హు ఆర్ వాచింగ్ ద మూవీ అండ్ గివింగ్ అ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ అందరి గురించి ఇక్కడ మాట్లాడాను అండ్ నేను స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు, కిషోర్ బాయ్, రితు, వందిత, రాజా గారు అండ్ ఎవ్రీబడి, సత్య, వీళ్ళందరూ తీసుకెళ్లే సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. బట్ ఒక మంచి కొత్త సినిమా అనుభూతి మీరు చూడాలనుకుంటే కమలాంగ్ టు ద థియేటర్, వాచ్ కేశవ, మీకు 100% మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ దీస్ ఆర్ మై బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్. నాకు తెలిసి ఈ సినిమా ఇలాగే ముందుకెళ్తూ ఈ సమ్మర్లో మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేస్తుందని, ఒక కోల్డ్ వేల్ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ కమ్ లాంగ్ సపోర్టర్స్. మా ప్రొడ్యూసర్ అభిషేక్ బాయ్ చాలా మంచి సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు, ఈజ్ అ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సో ఇలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ని మనం ఎంకరేజ్ చేయాలి అండ్ ఆయనకి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి, అప్పుడే ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ అభిషేక్ బాయ్, కంగ్రాచులేషన్ హోల్ టీమ్ ఆఫ్ కేశవ, అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ది సక్సెస్. అండ్ ఆల్సో సుకుమార్ గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్ సార్, రియలీ యూఆర్ గ్రేట్ మ్యాన్ సార్. ఎందుకంటే ఇలా ఇంకో మూవీని ఒక యంగ్ ఒక చిన్న టీమ్ని ఇలా ఎంకరేజ్ చేయడం ఇస్ లైక్ అ హ్యూజ్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. Tollywood, please like, share and subscribe to Tollywood Nick.